ఇది ఈవివి సినిమా అది ముఖ్యంగా ఇక్కడ నన్ను లాక్కొచ్చిన విషయం ఈవీవీతో నాకు చాలా అనుబంధం ఉంది జీవితాంతం నూరేళ్లకు సరిపోయే జ్ఞాపకాలు ఉన్నాయి చలనచిత్ర దర్శకుడిగా అతను మెగాఫోన్ పట్టక నుంచి అతనికి చాలా ఆత్మీయమైన స్నేహితుడు పనిలో పరమ రాక్షసుడు ప్రేక్షకుల్ని అద్భుతమైన ఆనందంలో తేల్చడానికి తను అసాధారణమైన శ్రమని శక్తిని ఖర్చు పెట్టే గొప్ప శ్రామికుడు ఇక్కడ ఈ పర్టికులర్ సభలో ఒక చాలా పెద్ద బంది ఉన్నాడు ఆ విషయం మనందరికీ తెలుసు నాకు అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద బందిపోటు ఎంతమంది హృదయాల్ని పైగా అతనికి డాక్టరేట్ కూడా ఉంది ఇంజక్షన్ నొప్పి కూడా తెలియకుండా నవ్వుల్లో ముంచి వాళ్ళ హృదయాల్లో కొల్లగొట్టేటువంటి ఆ మాయలోడు ఆ మాయలోని తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారు కూడా పక్కనే ఉన్నారు అంత మంచి బందిపోటు అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటికే చాలామంది హృదయాలను కొల్లగొట్టినటువంటి చిరంజీవి నరేష్ అతనిలో ఉన్నటువంటి వెర్సటైల్ నటుడిని ఇంత ముందు చాలాసార్లు చూశారు నవ్వించడమే కాదు గమ్యనాడు సినిమాల్లో కంట తడి కూడా పెట్టించగలనని నిరూపించుకున్నటువంటి వెర్సటైల్ ఆర్టిస్టు అతను హీరోగా తమ్ముడు హీరోగా అన్నయ్య నిర్మాతగా ఈ చిత్రం మళ్ళీ రావటం నా మిత్రుడికి అక్కడిని చూస్తున్నాడు చాలా ఆనందిస్తున్నాడు నా మిత్రుడితో వైయక్తికంగా అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ హాజరయ్యారు నిజంగా ఇది పెద్ద పండగలాగా ఉంది ఈ నూతన సంక్రాంతి నుంచి వాళ్ళు మంచి అభివృద్ధి పథంలోకి ఎదుగుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్తే